Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు మండలి చైర్మన్ షాక్. అసలు ఏం జరిగిందంటే, అవును మీరు వింటున్నది కరెక్టే, చంద్రబాబుకి ఏంటి శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ షాక్ ఇవ్వడం ఏంటి అని అనుకుంటున్నారా? ఏం చేస్తాం, చంద్రబాబుకు పరిస్థితులు అలా ఎదురు తిరుగుతున్నాయి. మరి ఇంతకీ విషయం ఏంటంటే, చిదిపిరాళ్ల శివనాథరెడ్డి అనే ఎమ్మెల్సీ ఉన్నారు, ఈయనపై అనర్హత వేటు వేయించేందుకు టీడీపీ శతవిధాల ప్రయత్నించి ఫెయిల్ అయింది. పార్టీ విప్ను ఉల్లంఘించి శివనాథరెడ్డి స్వతంత్రంగా వ్యవహరించారు కాబట్టి ఆయనపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్తో శాసన మండలిలో పార్టీ విప్ బుద్ధా వెంకటేశ్వరరావు మండలి చైర్మన్కు చాలా కాలం క్రితం ఓ ఫిర్యాదు చేశారు. అయితే టీడీపీ ఫిర్యాదుపై చైర్మన్ షరీఫ్ సభ్యునికి నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మని అన్నారు. సభ్యుడు విచారణకు హాజరైనా ఫిర్యాదు చేసిన బుద్ధా మాత్రం హాజరు కాలేదు. ఇదే సమయంలో సభ్యుడు 3 పాయింట్లు రైజ్ చేశారు. అవేంటయా అంటే, తాను అసలు టీడీపీ సభ్యుడినే కాను అనేది మొదటిది. ఇక 2వది ఏంటంటే, పార్టీ జారీ చేసిన విప్ తనకు అందలేదు అనేది. చివరిగా 3వది ఏంటంటే, తనపై పార్టీ ఇచ్చిన అనర్హత ఫిర్యాదు చెల్లదని. సభ్యుని వాదన తర్వాత చైర్మన్ అన్ని విషయాలను పరిశీలించారు. ఈ 3 విషయాలు వాస్తవమే అని తేలింది. విప్ జారీ చేసినట్లు బుద్ధా అసెంబ్లీ కార్యదర్శికి లేఖ ద్వారా చెప్పారే కానీ సభ్యులకు జారీ చేసిన విప్ కాపీని కార్యదర్శికి అందచేయలేదు. పైగా సభ్యుడు నేరుగా టీడీపీ తరఫున ఎమ్మెల్సీ కాలేదు, ప్రభుత్వ సిఫార్సు ద్వారా గవర్నర్ కోటాలో నామినేట్ అయ్యారు. నామినేట్ అయిన 6 మాసాల్లోగా తాను ఫలానా పార్టీ సభ్యుడిని అని కూడా సదరు ఎమ్మెల్సీ డిక్లరేషన్ ఇవ్వలేదు. అంటే సాంకేతికంగా సభ్యుడు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అని నిర్ధారణ అయింది. వీటన్నింటికీ అదనంగా శివనాథరెడ్డిపై అనర్హత వేటుకు ఫిర్యాదు చేసిన బుద్ధా వెంకన్నకు ఎన్ని నోటీసులు ఇచ్చినా విచారణకు మాత్రం హాజరు కాలేదని సమాచారం. సో సభ్యుడి వాదన ఒకవైపు, బుద్ధా గైర్హాజరు మరోవైపు. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం బుద్ధా చేసిన ఫిర్యాదును చైర్మన్ తోసిపుచ్చారు.